ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన, ఒక్కసారి. శుభ్రంగా 2019లో నన్ను ఒక్కడిని పంపించినా కానీ సరిపోయింది, ఒక్కడిని, ఒకే ఒక్కడు. నేనేమడుగుతా అంటే నాతో పాటు పట్టుమని ఒక 25 మంది కూడా లేరు, 21 మంది. 21 మందిని గెలిపించండి, మా పొత్తుని గెలిపించండి, మా టీడీపీని గెలిపించండి, మా బీజేపీని గెలిపించండి, మన బీజేపీని గెలిపించండి, మన టీడీపీని గెలిపించండి, మన జనసేన జనసేనని గెలిపించండి. మీకు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నాను? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ, గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాలను గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. రాష్ట్రానికి మేలు చేస్తాం, దేశ ప్రయోజనాలని రక్షించుకుంటాం. నేను ఉన్న ప్రతి ఒక్కరికి 2047 2047కి ఇక్కడున్న ప్రతి ఒక్కరు, మీ అందరికీ 20 ఏళ్ళ యువతందరికీ కూడా, మీ అందరికీ 47 వచ్చేస్తాయి, మీ బిడ్డలు 20 సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ. నేను వాళ్ళని దృష్టి పెట్టుకుని కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు పనిచేయడానికని వచ్చాను. నిష్ప్రయోజనం అని చెప్పను కానీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా. ఈసారి నన్ను, మన పొత్తుని, నన్ను, మా ఎమ్మెల్యేని, మా ఎంపీని గెలిపిస్తే, మీరు గెలిపిస్తున్నారు, మీరు గెలిపిస్తే అని సందేహం లేదు నాకు, గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. వైసీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం. నేను ఎక్కువ మాటలు చెప్పను. సిపిఎస్ ఉద్యోగులకు కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, కానిస్టేబుల్స్కి కానీ, పోలీసుకి కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను, నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. డబ్బులు సంపాదించి నాకు జగన్ లాగా మైనింగ్లు చేసుకోలేదు. మీ జీవితంలో చిన్నపాటి వెలుగుంటే చాలు నాకు. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్ని ఒకటే అడగండి, 30,000 మంది ఆడపిల్లలు, మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మ, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ రాష్ట్రం నుంచి. చెల్లెమ్మ, అక్కమ్మ అని మాట్లాడే ఈ వైసీపీ నాయకుడు ఒకటే అడగండి, 30,000 మంది అక్కలు చెల్లెళ్ళు వెళ్ళిపోతే నువ్వేమైపోయావు, అప్పుడేమైంది నీ అక్కమ్మ చెల్లెమ్మ మాటను ఒకసారి అడగండి. అందుకని మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీ అధోగతికి పాలవ్వాలి, భారీ ఓటమి చూడాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, జనసేనకి జయము జయము. టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి జయము జయము. మీ అందరికీ జయము జయము. ప్రజలకి దిగ్విజయము కలుగాకని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్కచెల్లెళ్ళకి, పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గొల్లప్రోలు మండలం నుంచి నేను ఇస్తున్న ఈ మెసేజ్ ఒక పిఠాపురంకే కాదు, మొత్తం సర్వం రాష్ట్రానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. నాకు తల్లి లాంటిది, నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది. ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా, లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో, కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే
ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మన గుర్తు తెలియని వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, అక్కడున్న అవ్వలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అవ్వా, మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న, మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. ఫ్యాను మంచి చేసింది, మంచి చేసి చూపించింది. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఒకసారి అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి వీడుకోలు పలుకుతూ సెలవు తీసుకుంటాను.